హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాది వ్లాగ్స్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను, అండ్ మీరు ఎలా ఉన్నారు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మోస్ట్లీ చాలా వరకు అందరూ హ్యాపీగానే ఉండుంటారులేండి, వీకెండ్ వస్తుంది కదా, సో అందరూ కూడా మంచి హ్యాపీగా ఉండుంటారు. సో మీకు వీకెండ్ ప్లాన్స్ ఏంటి అన్నది అయితే కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ నేను కూడా ఈరోజు వీడియోలో అయితే నాకు రీసెంట్గా ఒక హాలిడే వచ్చిందనమాట. ఆ రోజు నాకు మాత్రమే హాలిడే, బట్ సతీష్ కూడా హాలిడే తీసుకున్నాడు. సో మేము ముగ్గురం కలిసి ఏం చేసామో అన్నది అయితే ఈ వీడియోలో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అంతకుముందు నాకు హాలిడే అంటే వేరే పనులన్నీ పక్కన పెడితే 10కి అట్లా లేవటం అనమాట హాలిడే అంటే. బట్ ఇప్పుడు హాలిడే అంటే 7కి లేవటము, హాలిడే కాకపోతే 6:36 కల్లా లేవటము. ఇదే తేడా, ఒక హాఫ్ అన్ అవర్ తేడా అనమాట. పాపం వీక్ డేస్ అంతా మెయిన్ లేపేస్తాం అనమాట, అందుకని ఆ రివెంజ్ అంతా తీర్చుకోవాలనుకుంటాడో ఏమో. వీకెండ్స్ అయితే మాత్రం కరెక్ట్గా లేస్తాడు, 7 కల్లా, బిఫోర్ 7 కల్లా వేస్తాడు. ఒక 5-10 మినిట్స్ చూస్తాడు, ఆ తర్వాత ఇంకా బొమ్మలన్నీ తెచ్చి బెడ్ మీద పెడతా ఉంటాడు అనమాట. లేవండి ఇంకా ఆడుకుందాం, లేవండి ఇంకా ఆడుకుందాం అని చెప్పి. సో వాటితో ఆడుకునే కన్నా పని చేసుకోవటం నయమని చెప్పి ఇంక వచ్చి కిచెన్లో పని స్టార్ట్ చేసామన్నమాట. సతీష్యం ఫోన్ మాట్లాడుకుంటున్నాడు, నేను హంషేమో పని చేసుకుంటున్నాము. నాకు డిష్ వాషర్లో పెట్టడం కన్నా ఆ అంట్లు కడగటం కన్నా పెద్ద పని ఏంటంటే అవి సర్దటం అనమాట. బట్ హన్స్ బాగా హెల్ప్ చేశాడు. పాప ఎప్పుడు ఏదో ఒకటి చేయాలనే చూస్తాడనమాట హంచ. అయితే మాత్రం నేను చపాతి చేస్తున్నా వచ్చి అడుగుతాడు, నేను చేస్తాను అట్లా అని చెప్తా ఉంటాడు అనమాట. కాకపోతే అన్ని ఇంకా రావు కదా, సో ఏవైనా కుదిరితే అలాంటివి మాత్రం ఇస్తాను. గ్రాసరీస్ కూడా ఏమైనా తెస్తే అవన్నీ నేనే లోపల పెడతా అని చెప్తాడు అనమాట. సో అది ఇక్కడ కూడా ఏదో క్లీన్ చేస్తున్నాడు చూసారా, అనుకోలేదు చేస్తాడని చెప్పి బట్ బాగానే చేశాడనమాట. అండ్ ఆ తర్వాత ఇంక ఇక్కడైతే నేను ఎర్లీ మార్నింగ్ టీ పెట్టుకుంటున్నాను అనమాట. అదేంటి దివ్య టీ తాగవుగా అంటే మీకు చూస్తేనే అర్థం అయ్యి ఉంటారు కదా. సో నేను దానికి టీ అని పేరు పెట్టాను అనమాట. బేసిక్గా ఇందులో నేను ఏమేమి వేస్తానంటే, సో నా నేనైతే సోంపు అంటాను, ఇంకేమైనా అంటారో నాకు గుర్తురావట్లేదు. సో మోస్ట్లీ అర్థమవుతుంది అనుకుంటున్నాను మీ అందరికీ, సోంపు ఇంకా జీలకర్ర ఉంటుంది కదా, జీలకర్ర అవి రెండు వేసి అండ్ అలానే కొంచెం అల్లం కూడా వేసుకుంటా అనమాట. ఏవైనా వేసుకుంటే ఒక 2-3 అట్లా మిరియాలు కూడా వేసుకుంటాను, వేసుకొని అది టీలా పెట్టుకుంటా అనమాట. కొంచెం బ్లోటింగ్ అది లేకుండా ఉంటుందని చెప్పి ఈ మధ్య ఈ టీ అయితే మాత్రం నేను తీసుకుంటున్నాను చాలా వరకు కూడా. అండ్ ఆ తర్వాత అయితే ఇక్కడ నేను వెజిటబుల్స్ అవి కూడా కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. సో నేను మార్నింగ్ వెజిటబుల్ జ్యూస్ అట్లా తాగుతాను అనమాట. ఒకసారి ప్లెయిన్ వెజిటబుల్స్ తాగుతాను, ఒకసారి ఫ్రూట్స్, లేకపోతే ఒకసారి ఇట్లా మిక్స్. ఇవాళ అయితే నేను ఫ్రూట్స్ ఇంకా వెజిటబుల్స్ మిక్స్ చేసి జ్యూస్ చేసుకుంటున్నాను అనమాట. సో దానికి కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. కట్ చేసుకుంటే తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు కదా. సో ఫస్ట్ అయితే మాత్రం ఈ టీ తాగుతాను. ఇదైతే నాకు ఎర్లీ మార్నింగే తీసుకోవాలని లేదు, అప్పుడప్పుడు ఈవినింగ్ కానీ లేకపోతే ఒకసారి నైట్ కూడా అట్లా పెట్టుకుంటా ఉంటా అనమాట. బేసిక్గా ఇది టూ రీజన్స్కి నేను ఎక్కువ కన్సిడర్ చేస్తున్నాను. అంటే ఎంతవరకు హెల్ప్ అవుతుంది అంటే ఇంకా నేనైతే చెప్పలేను, కానీ కొంచెం ఆల్టర్నేటివ్గా యూజ్ చేసుకుంటున్నాను అనమాట. సో బేసిక్గా నాకు ఈ మధ్య అయ్యేది ఆఫ్టర్ డెలివరీ నాకు కొంచెం ఎందుకో బ్లోటింగ్ లాగా అనిపిస్తుంది. నేను ఎక్కువ కూల్ డ్రింక్స్ అవి తీసుకుంటున్నాను అనమాట. కొంచెం హెవీగా తిన్నాను అంటే ఇక కూల్ డ్రింక్ కంపల్సరీ, మేబీ నేను అలా అలవాటైపోయానేమో. సో అది కొంచెం తగ్గించుకోవటం కోసం ఇలాంటివి ఇంక్లూడ్ చేస్తున్నాను అనమాట. అందులో అంటే ఎవ్రీడే తాగను, వీకెండే చేస్తాను, బట్ అది కూడా తగ్గించుకోవాలని ఉండే. అండ్ అలానే సతీష్కి ఏమో కొంచెం కాఫీ టీ అవి కూడా తగ్గుతాయని చెప్పి పెడుతున్నాను అనమాట. అంటే తనకు మెయిన్గా కావాల్సింది ఏదో ఒకటి వేడిగా కొంచెం తాగటమే కదా. సో ఇది కొంచెం ఆల్టర్నేటివ్గా ఇది ఈ టీ పెడుతున్నాను. నువ్వు నీ తాయి బలే ఉంది. ఈ సైడ్ బాగా వచ్చింది. పట్టుకో పట్టుకో.
స్టార్ట్ అప్పయ్ అండ్ ఇంక ఇక్కడైతే నేను హంచ్ బేబీకి అది రైస్ కొంచెం కుకింగ్ అది కంప్లీట్ అయిపోయింది, దాన్ని కొంచెం మెత్తగా చేసి కొంచెం ఆరబెడుతున్నాను అనమాట, తర్వాత ప్యాక్ చేసుకుని బయటికి తీసుకెళ్ళొచ్చు అట్లా అని చెప్పి. ఈరోజు అయితే మాకు బయటకు వెళ్ళే ప్లాన్ ఉండే, ముందు ఏం అనుకోలేదనమాట. నేను సతీష్కి ఎన్నో సార్లు చెప్తాను ముందు రోజే ప్లాన్ చేసుకుందాం అని చెప్పి, బట్ సతీష్ అయితే మాత్రం అస్సలు కేర్ చేయడం అనమాట. ఇంకా అప్పటికప్పుడు 9 అయ్యాకో 10 అయ్యాకో అప్పటికప్పుడు డిసైడ్ అయిపోతాడు ఇక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దాం అట్లా అని చెప్పి. సో ఈ రోజు కూడా అలానే డిసైడ్ అయ్యాము, అందుకే ఇంకా నేను మధ్యలో ఏం వీడియో తీలేదు. హంష అయితే బ్రేక్ఫాస్ట్ కి బ్రెడ్ అట్లా తినేసాడు అనమాట, అంత టైం లేదు కాబట్టి. అండ్ లంచ్ కి అయితే మాత్రం మా ఇద్దరికి కూడా నేను స్పినాచ్ రైస్ ఉంటుంది కదా, ఒక టూ వీడియోస్ బ్యాక్ చూపించాను. సో అదే కుక్ చేశాను, ఎక్కువ పన్నీర్ ఇంకా ఎక్కువ కొంచెం చిక్ పీస్ అట్లా వేసి కుక్ చేశాను అనమాట. సో హంచ్కి నేను ప్యాక్ చేసుకున్నాను అండ్ అలానే మాకు కూడా చేశాను, బట్ హంచ్కి అయితే మాత్రం నేను కార్లోనే పెట్టేశాను, మళ్ళీ ఇక్కడ తింటాడో లేదో అని చెప్పి. కార్లో అయితే మాకు ఎలాగో ఒక 1/2 అవర్ ఉందనమాట, 45 మినిట్స్ దాకా ఉంది టైము. సో ఈ లోపు నేను మంచిగా ఫీడ్ చేస్తాను, కొంచెం కర్రీ ఆ రైస్ పెట్టుకొచ్చాను అండ్ అలానే పెరుగన్నం కూడా పెట్టాను. ఇంకా నేను వెనక కూర్చొని మంచిగా ముచ్చట్లు చెప్తే ఏం అవసరం లేదనమాట, ఇంట్లో అన్న ఉంటే అది పెట్టమని ఇది పెట్టమని లేకపోతే ఆ గేమ్స్ ఈ గేమ్స్ అడుగుతూ ఉంటాడు కానీ, బట్ కార్లో అయితే మాత్రం కొంచెం త్వరగానే తినేస్తాడు, అవి ఇవి చూసుకుంటా ట్రీస్ ట్రీ ఏదో ఒకటి చెప్పుకుంటూ తినేస్తాడు. సో అట్లా ఈ మధ్య అయితే మాత్రం ఎప్పుడైనా బయటకు వెళ్ళాలి అనుకుంటే మంచిగా కార్లో అది ఫీడ్ చేసేస్తున్నాను నేను. అండ్ ఆ తర్వాత ఇంకా మేమైతే ఇక్కడికి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ కూర్చోం. ఈరోజు అయితే మేము జూకి వచ్చామన్నమాట, లోపలికి వెళ్ళిన తర్వాత తిందాంలే అనుకున్నాము, బట్ బాగా ఆకలేసేస్తుంది. అండ్ బయట మంచిగా ఒక మంచి ఇట్లా ప్లేస్ కూడా కనిపించింది అనమాట, మంచి నీడ అట్లా అంతా ఉంది. సో మళ్ళీ లోపల ఎట్లుంటుందో ఏమో తెలీదు, తినేద్దాం అనుకున్నాం అనమాట. సో ఇక్కడ అదే చేస్తున్నాము, సతీష్ ఏమో పెడుతూ ఉన్నాడు, నేను అదే వీడియో తీసుకున్నాను. సో అలా మా లంచ్ అది కూడా కంప్లీట్ అయిపోయింది. మెయిన్గా ఇంకో రీజన్ ఏంటంటే అవి క్యారీ చేయాల్సిన పని తప్పుద్ది కదా, అక్కడే తినేస్తే మళ్ళీ కార్లో పెట్టేసి ఇంకా ఫ్రీగా వెళ్ళొచ్చు అట్లా అనుకున్నాం అనమాట. అండ్ నేను చేసిన రైస్ అయితే మాత్రం చాలా బాగుంది, సో మంచిగా ఫిల్ అయిపోయింది అనమాట స్టమక్ అది కూడా. అండ్ ఇంకా జూక్ అది కూడా వచ్చేసాము, కాకపోతే ఒకటే మిస్టేక్ ఏంటంటే ఇంకొంచెం ఎర్లీగా రావాల్సింది, అంటే అదే ముందే అనుకుని ఉంటే 8:10 అట్లా వచ్చేస్తే సరిపోయేది, ఆఫ్టర్నూన్ కల్లా అట్లా వెళ్ళిపోయే వాళ్ళం అనమాట. కాకపోతే ఇప్పుడు వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయ్యేసరికి హన్స్ చూసారా, ఒక్క నిద్ర వచ్చినప్పుడు మాత్రమే అట్లా చేతులు వేసుకుంటాడు అనమాట. మేము కూడా ఇట్స్ ఓకే, ఆ కొంచెం సేపే వేసుకుంటాడు, మళ్ళీ నిద్ర అంతా కూడా వేసుకోడు అనమాట. సో అందుకనే వదిలేసాము, తనకు పాప నిద్ర వచ్చింది అనమాట, అదొక్కటే కొంచెం మిస్టేక్ అనిపించింది. బట్ బాగానే ఆపుకున్నాడు మొత్తం కూడా, మేమంతా ఉన్నంతసేపు కూడా ఆపుకున్నాడు, ఎందుకంటే తన కోసమే కదా వచ్చింది. సో మేము కూడా కొంచెం హట్ అనిపించింది అనమాట, ఫీల్ అయ్యాము కొంచెం ముందు రావాల్సిందేమో అట్లా అని చెప్పి. బట్ బాగానే ఆపుకున్నాడు, మంచిగా అన్ని చూసి ఎక్సైట్ అయ్యాడు. సో ఈ వీడియో అయితే నేను మీతో పాటు హంచ్ కోసం కూడా చేస్తున్నా అనమాట, తనకు కూడా కొంచెం ఒక మెమరబుల్గా ఉంటుంది అట్లా అని చెప్పి.
ఏంది హాయ్ అంట హాయ్ అంట తనకి హాయ్ ఓతే ఆ మంకీ వెన్ ఇస్ మంకీ బాబా వెనుకున్న వాళ్ళని బాబా నువ్వు ఇక్కడే ఉండు నేను అడుగుతాను సో హంచ్కి అయితే మాత్రం మెయిన్ గా అన్నిటికన్నా కూడా ఫిషెస్ ఒకటి, ఇంకా మంకీ ఒకటి, బర్డ్స్ కానీ ఇవన్నీ చాలా ఇష్టం అనమాట. సో రాగానే ఇంకా అవే కనిపించాయి కదా. ఫస్ట్ స్టార్టింగ్ లో ఫిషెస్ చూపించాను కదా, ఫిషెస్ కానీ దానికే సగం నిద్రపోయింది. ఇంకా ఆ తర్వాత ఆయన ఫేవరెట్ మంకీని చూసాక అయితే ఇంకా పూర్తిగా పోయింది అనమాట. తనకి చాలా చాలా ఇష్టం మంకీ అంటే మాత్రం. సో ఇంకా ఆ ఎగ్జైట్మెంట్ తోటి కొన్ని అయితే పోయి కొంచెం నిద్ర అయితే పోయింది అనమాట. బాగానే మంచిగా ఎంజాయ్ చేయడం అది స్టార్ట్ చేశాడు. సో ఎవరైనా కిడ్స్ అది ఏమైనా చేస్తూ ఉంటే తనకు కూడా చేయాలని ఉంటుంది అనమాట. కాకపోతే ఎక్కడో కొంచెం చిన్న భయం కానీ లేకపోతే కొంచెం షై కానీ ఉంటుంది. సో అది కూడా కొంచెం పోతే బాగుంటుంది అని చెప్పి ఈ మధ్య అయితే మాత్రం కొంచెం ఎక్కువ బయటకి తీసుకెళ్లాలని కూడా చూస్తున్నాము. చల్ల పట్టా చల్ల పట్టా ఏంటమ్మా
సో అది అలా ఇంకా కొన్ని ఫొటోస్ అవి తీసుకొని అంతా అయితే ఏం చూడలేదు కానీ కొంచెం అయితే చూసాం అనమాట. ఇంకా తర్వాత అందరికీ ఓపిక అయిపోయింది, నా పని కూడా అయిపోతుంది అనమాట ఓ పక్కన, ఇంక రిటర్న్ అయిపోదామని స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ చూసారా మళ్ళీ నేను చెప్పానే వాళ్ళందరు కిడ్స్ అందరూ ఉన్నారని చెప్పి వెళ్ళాడు అనమాట అక్కడికి ఆడుకోవాలని చెప్పి. ఇంకా తర్వాత వాళ్ళందరూ కూడా వచ్చేసారు, పాప ఒక్కడే అయిపోయాడు అనమాట. సతీష్ అన్నాడు చూడు పాప అందరూ ఉన్నారని వెళ్తే వాడు ఒక్కడే అయిపోయాడంటే. ఇంకా తర్వాత నేను కూడా వెళ్ళాడాను, బట్ అది వీడియో కూడా తీసినట్టున్నాడు సతీష్, మేబీ అది ఎక్కడో మిస్ అయినట్టుంది. అలా జరుగుతూ ఉంటాయి అనమాట. అండ్ ఆ తర్వాత అయితే ఇంకా ఎక్కడ ఏదో ఒక చిన్నది ఫోటో బూత్ లాగా పెడితే అక్కడ కూడా కొన్ని ఫొటోస్ అది తీసుకున్నాము. అండ్ ఆ తర్వాత ఇంకా స్ట్రోలర్ అది కూడా రిటర్న్ ఇచ్చేసాం అనమాట. సో ఎవరికైనా హెల్ప్ అవుతుందేమో అని చెప్తున్నాను. సో ఇక్కడ హ్యూస్టన్లో అయితే మాత్రం స్ట్రోలర్స్ అవి అవైలబుల్ అయి ఉంటాయి జూలో. మా స్ట్రోలర్కి వచ్చేసరికి టైర్స్లో గాలి లేదనమాట, అందుకని చెప్పి వచ్చి ఇక్కడ రెంట్కి తీసుకున్నాము. ఒక మొత్తం ఇన్ని అవర్స్కి అని ఏమి ఉండదు, ఫ్యూ అవర్స్కి ఉంటుంది అనమాట, ఫ్యూ అవర్స్కి ఏమి ఉండదు, మనం మొత్తం ఒక డేకి అట్లా ఉంటుంది అనమాట. సో అది తీసుకున్నాం. ఇంకా రాగానే ఇంకా వచ్చాము, బయటకు వచ్చాము, కార్లో కూర్చున్నామో లేదో చూసారా ఇక్కడ కూర్చున్నాం అంతే అనమాట. విత్ ఇన్ ఫ్యూ మినిట్స్లోనే నిద్రపోయాడు పాపం, బాగా ఆపుకున్నాడు అనిపించింది నిద్ర అయితే మాత్రం. అండ్ ఇంకా నేను కూడా మంచిగా పైన పిల్లకి పెట్టేసుకున్నాను, సో మంచి హ్యాపీగా అనిపించింది. ఆ తర్వాత చెప్పాను కదా కొంచెం సాఫ్ట్ డ్రింక్స్ అది అవాయిడ్ చేస్తున్నా అని చెప్పి, సో దానికోసం ఒక జ్యూస్ షాప్ దగ్గర ఆగి జ్యూస్ తీసుకున్నాను అనమాట. ఏదో ఒకటి బయట తాగకపోతే ఏదోలా అది అనుకుంటే మెయిన్ ప్రాబ్లం నాకు ఎందుకో తెలిసి, అందుకని చెప్పి జ్యూస్ తీసుకున్నాను డ్రింక్ బదులు. బాగానే వర్క్ అయిందండి, నాకేం డ్రింక్ తాగాలని అయితే ఏమనిపించలేదు. సో ఏదో ఒకటి బయట తాగాలన్నమాట, అదే నాకు అనిపించింది. సో అంతే, ఇంకా ఈ వీడియో అయితే ఇంతతో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎవరికైనా ఈ వీడియో బోర్ కొట్టింటే మాత్రం ఏమనుకోవద్దు, నేను ఆల్రెడీ చెప్పినట్టు ఈ వీడియో నేను హంచ్ కోసం కూడా చేస్తున్నాను అనమాట. సో తనకు కూడా కొంచెం బాగుంటుంది చూసుకోవటానికి అట్లా అని చెప్పి. సో అంతే, ఇంకా ఈ వీడియో అయితే ఇంతతో ఎండ్ చేస్తున్నాను. అండ్ నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ నెక్స్ట్ వ్లాగ్, బై బై.